ఎస్ టీవీ, అది మనదనే తెలియదు, మన పాపకు కొలుస్తుందని తెలియదు. ఆయన వారం రోజులుగా స్క్రోలింగ్ చేస్తూ మాకు ఎంతో సహకరించారు ఉచితంగా. కాపు వారం భోజనాలు పనులు గౌరవ గ్రౌండ్లో వన్ వీక్ నుంచి కంటిన్యూగా స్క్రోలింగ్ చేసి ఈరోజు లైవ్ కార్యక్రమం పెట్టారు ఆయన. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. కోకట్పల్లి కాపు వెల్ఫేర్ చేసిన తరఫున ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కుమార్ గారికి శ్రీనివాస్ గారు వచ్చి పూలమాలేసి శ్రీ ఆకుల రాజయ్య గారిని వేదిక రావాల్సిందే కోరుతున్నాం. శ్రీ ఆకుల రాజయ్య గారిని వేదిక రావాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా యాతో నగేష్ బాబు, శ్రీ స్వప్న శ్రీనివాస్ గారు, శ్రీ స్వప్న శ్రీనివాస్ గారు మాకు అండదండలుగా ఉంటారు. మా ఇంకొక శ్రీనివాస్ గారు ఉన్నారు, అయినా శ్రీనివాస్ గారి వీళ్ళంతా మాకు విన్ను సరుతులు, మాకు ఎంతో సహకరిస్తున్నాం. వీళ్ళందరూ సుస్వాగతం. సినీ విలన్ నిజంగా విలన్ అవుతున్నాం, బయట ప్రపంచానికి కూడా విలన్ అని తెలియపరచడానికి వస్తున్నాడు. గారికి అరుడాకులు రమేష్ బాబు గారు పూలమాలతో సత్కరిస్తారు. స్వాగతం, సుస్వాగతం కాపు సంఘం తరఫున. ఈ బాలాజీ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంస్థ అధినేత శ్రీ కేవీకే రావు గారి రెండు ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాపు నుంచి మిత్రులారా, ఇప్పుడు మళ్ళా మీకు ఒక ప్రశ్నిస్తున్నా, ఎవరన్నా కాపు మహిళకు కాపు వనితకు ఒక అన్యాయం జరిగితే ఏ మందకృష్ణ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఏ కాపు నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, మూడో ఇన్సిడెంట్ ఒకటి తెలియజేస్తాను. కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ లో మధ్యలో ఎవరన్నా డ్రాప్ చేసి పోయినట్లయితే 3 సంవత్సరాల ఫీజు కట్టి 4 సంవత్సరాలు చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఒక బీసీ స్టూడెంట్ కి ఏమన్నా అన్యాయం జరిగినట్లయితే మధ్యలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలన్నట్లయితే ఎలాంటి ఫీజు కట్టకుండా 2 నిమిషాల్లో ఆర్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన నుంచి ఫోన్ రావడం జరుగుతుంది, సమస్య పరిష్కారం అవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఇవాళ నా ప్రశ్న ఏమిటంటే ఈ కాపుల్లో మీ అందరికీ సంబంధించింది, ఇక్కడ ఈ సభలో ఉన్న మిత్రులారా, ఇవాళ మీకు రెండే మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటి మార్గం ఏంటంటే మీకేమన్నా సమస్య వచ్చినప్పుడు ఆ వేముల వెంకటేష్ వడ్డీర్ గారి దగ్గరకో, ఆ కృష్ణమాది గారి దగ్గరకో, ఆ ఆర్ కృష్ణయ్య గారి దగ్గరకో, ఏ రెడ్డి గారి దగ్గరకో, చౌదరి గారి దగ్గరకో వెళ్ళి నిల్చొని సహాయం చేయమని అడగటం. రెండో సమస్య, సాధ్యమైన తొందరలో నెక్స్ట్ వనభోజనం లోపల, నెక్స్ట్ ఎలక్షన్ లోపల వచ్చిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఇక్కడ ఇప్పుడు సమస్య నాది కాదు, సమస్య మీది, సమాధానం నాది కాదు, సమాధానం కూడా మీది. మిత్రులారా, లాస్ట్ లో నేను మీరు చెప్పబోయేది ఏంటంటే స్వార్థం వేరండి. కాపునాడు మీకేం చేసిందని మీరు అడగకుండా మీరు కాపు సమాజానికి ఏం చేశారనేది ఆలోచించండి. మీ వంతు తప్పకుండా ఉంచి కాపు సమస్యల పరిష్కారానికి, కాపుల ఐకమత్యం కోసంగా, కాపుల్లో ఒక మహానాయకుడు తయారు చేసుకోవడం కోసంగా మీ వంతు కృషి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉన్నది. వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రలోనే కాకుండా రాయలసీమలో కూడా ఖచ్చితంగా కాపులు అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఘనంగా ప్రతి సంవత్సరం ఇయర్ బై ఇయర్ అందరం ఐక్యంగా కలిసి ముందుకు సాగడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. నేను సిద్ధం మాధవి, ఎన్టీవీలో హలో డాక్టర్ అని రోజు మీ ముందుకు వస్తూ ఉంటాను. 1:30 to 1:00 సంధ్యం చేస్తుంటాను. అయితే ఇంకా మన వాళ్ళు ఇంకా ముందుకు రావాలని చూస్తూ ఉంటాను. అంటే మీడియా రంగంలో నేను గత 10 సంవత్సరాలుగా ఉన్నాను, 11th ఇయర్. నేను ఈ 11 ఇయర్స్లో చూస్తే చాలా తక్కువ మందిని నాకు పరిచయం జరగడం జరిగింది. అందరూ ఇంకా కొంచెం డైనమిక్గా మన సోదరి వాళ్ళు తోడు కూడా ఇంకా బాగా కలిసి రావడం, బాగా పైకి రావడానికి కృషి చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. ఈ మీడియా రంగంలో నాకు నా అనుభవంతో నేను ఒక బుక్ రాయడం కూడా పెరిగింది, లైట్ సేవర్స్ అని, డాక్టర్స్ మీద. మన స్టేట్లో ఉన్న ఎమినెంట్ డాక్టర్స్ని ఒక 40 మందిని తీసుకొని రాశాను. అది మన చిరంజీవి గారే పత్రియా హోటల్లో లాంచ్ చేశారు. మొన్న తానా మహాసభలో నన్ను ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేయడం
కూడా జరిగింది. ఆ డాక్టర్స్ మీద రాసిన కాఫీ టేబుల్ బుక్ అది ప్రపంచ వ్యాప్తంగా 3000కు పైగా కాపీలు అన్ని దేశాలకు చేరాయి. అది ఒక నాకు కొంచెం మన కమ్యూనిటీ నుంచి ఈ మాత్రం చేయగలం నాకు కొంచెం గర్వకారణం అని చెప్పి చెప్తాను. ఎందుకంటే గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ అందరూ చేయాలని, ఇంకా బాగా డైనమిక్గా డాషింగ్గా ముందుకు రావాలని, ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. చేసుకోండి ఆయన స్పీచ్ని, గుండె సిద్ధాలు చేసుకోండి.